నమస్కారం గతంలో మనం ఇటు ఎంపీసీ తర్వాత ఆప్షన్స్ ఏంటి బైపీసీ తర్వాత ఆప్షన్స్ ఏంటి వీడియోలు చేసాం ఇంటర్మీడియట్లో ఈ రెండిటి తర్వాత ఎక్కువ మంది చదివేది కామర్స్ గ్రూపు అంటే సిఈసీ కావచ్చు ఎంఈసీ కావచ్చు సో ఇక్కడ ఏంటంటే మనం గ్రూప్ పేరే కామర్స్ కొంత వ్యాపార రంగానికి సంబంధించినటువంటిది వ్యాపార రంగానికి సంబంధించిన లెక్కలు కావచ్చు దానికి సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ కావచ్చు చేసేది అయితే ఎక్కువగా ఏంటి మనం సీఈసీ ఎంఈసితో ఎప్పుడైతే జాయిన్ అయ్యామో కాలేజీల్లో సాధారణంగా మీరు సీఈసీ ఎంఈసి పెట్టారని కానీ సీఏ ఫౌండేషన్ పెట్టుకుంటారు సో మీరు చేయాల్సింది ఏంటంటే ఆల్రెడీ మీరు ఒకవేళ సీఏ ఫౌండేషన్లో ఉండుంటే మీ పెర్ఫార్మెన్స్ చూసుకోండి ఒకవేళ అది మీకు రీచ్ అనుకోండి వదిలేసి చక్కగా సిఈసీ ఎంఈసి కంటిన్యూ చేయండి మంచి మార్కులతో పాస్ అవ్వండి ఎందుకంటే మనకు తెలుసు సీఏ సీఏ ఇప్పుడు జాయిన్ అయిన వంద మంది సీఏ అందరూ అందరూ సీఏలు అవ్వరు కదా ఇప్పుడు ఆటోమేటిక్గా జరిగేది ఏంటంటే సమాజంలో సీఏ పర్సెంటేజ్ మీరు చూసుకోండి స్టాటిస్టిక్స్ కొట్టండి గూగుల్ వాడతారు కదా అందరూ ఎంతమంది కంప్లీట్ చేస్తున్నారు ఒకసారి మొదలెట్టాక ఫైవ్ పర్సెంటా ఫైవ్ పాయింట్ టూ మీకు లెక్కలు తెలిస్తే సో చదవలేకపోతున్నారంటే మీరు అందరికీ ఒక చిన్న అనుమానం ఉంటుంది అలా చేయగలుగుతున్నారు నేను చేయలేకపోతున్నాను అని మీకు చాలా బాధ కూడా ఉంటుంది ఇవన్నీ ఫస్ట్ పక్కన పెట్టండి దీనికి ఒక కారణం ఉంటుంది ఒక మనిషి ఒక సబ్జెక్ట్ చదవలేకపోతున్నాయంటే మీ యొక్క మెదడు నిర్మాణంలో ఆ సబ్జెక్ట్ చదవడానికి సహకరించేటటువంటి పరిస్థితి లేదు ఈ బ్రెయిన్ మీరు తయారు చేసుకోలేదు మీరు తల్లి గర్భంలో ఉండగానే తయారైంది కాబట్టి ఏ విషయం అయినా నేర్చుకో ఎక్కువ కష్టపడినా నేర్చుకోలేకపోతున్నాము అంటే మీకు రావాల్సింది ఏంటంటే ఇది మీ బ్రెయిన్కి మంచి ఫుడ్ కాదు ఈ సబ్జెక్ట్ మీ బ్రెయిన్కి మంచి ఫుడ్ కాదు అందులో సీఏ వదిలేసారు తప్పేం లేదు కొద్దిమంది ఏంటంటే సీఏలోనూ లెక్కలు ఎక్కువ ఉంటాయి అన్నీ ఉన్నాయి వదిలేస్తారు ఇంకొద్దిమంది ఏం చేస్తారు సీఎస్ ఆప్షన్ పెట్టుకుంటారు కంపెనీ సెక్రటరీ ఎందుకు అక్కడ తీరిపురా తీరి పార్టీ ఎక్కువ ఉంటుంది మనం చదువు మీరు చదువుకుంటే అబ్జర్వ్ చేసుకోండి కొద్దిమంది బై హార్టింగ్ బాగా చేయగలుగుతారు పది ఒకసారి గుర్తుపెట్టుకుంటే మెమరీ బాగుంటుంది రాసేస్తారు ఎందుకు మీరు వచ్చారు వచ్చారనుకోండి లా సబ్జెక్ట్స్ చదవాలి లా సబ్జెక్ట్స్లో డెఫినేషన్లో మీ సొంత పదాలు రాస్తే ఒప్పుకోరు యాజీజీగా ప్రేమ్ చేయాల్సి వస్తుంది సో అందువల్ల మీరు ఏం చేయాలి ఒకవేళ మీకు మ్యాథ్స్ కంఫర్టబుల్గా లేకుండా అంటే సి మీరు జనరల్ సిఏ చదవాలని ఏంటి ఓ పక్కన లెక్కల మీద మ్యాథ్స్ మీద కమాండ్ ఉండాలి ఓ పక్కన కొంచెం భాష మీద కమాండ్ ఉండాలి సో ఒకవేళ లేదు మీకు భాష మీద ఉంది మెమరీ బాగుంది బైహార్ట్ చేయగలం ఉన్నది ఉన్నట్టుగా రాయగలం లేకపోతే థీరీ పేపర్ ఎంత ఉన్నా రాయగలం స్ట్రెంత్ ఉందనుకోండి తప్పేం లేదు సీఏస్ ఆఫ్ చేయండి కంపెనీ సెక్రటరీ ఆఫ్ చేయండి ఏమి లేదు తర్వాత డిసైడ్ అవుతాం అంటున్నారు అనుకోండి ముందు మీరు తీసుకున్నటువంటి ఎంఈసీ చేసి క్షుణ్ణంగా చదవండి ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా మీరు ఇంటర్మీడియట్లో చదివేటటువంటి సిఈసి అయినా ఎంఈసీ అయినా కామన్గా ఎకనామిక్స్ ఉంది కొద్దిమంది పిల్లలు ఇందులోకి వచ్చాక ఎకనామిక్స్ని బాగా ఇష్టపడతారు ఇష్టపడితే మీ భవిష్యత్తులో ఎకనామిక్స్ మీద చాలా మంచి ఆప్షన్లు ఉంటాయి అందువల్ల ఎవరన్నా పిల్లలు మీరు ఎకనామిక్స్ ఇష్టపడ్డారనుకోండి నా సలహా ఏంటంటే కొంచెం మ్యాథమెటిక్స్ కూడా నేర్చుకోండి ఎందుకంటే అడ్వాన్స్గా ఎకనామిక్స్ చేటప్పుడు ఎకనామిక్స్లో మీరు కొంచెం ముందు ముందుకు వెళ్లే కొద్దీ మ్యాథమెటికల్ అప్లికేషన్స్ ఉంటాయి అప్పుడు ఏమవుద్ది ఎకనామిక్స్ ఇంట్రెస్ట్ ఉండి తీరి మ్యాథమెటిక్స్ రావడం వల్ల మీకు నచ్చిన సబ్జెక్ట్ వదిలేసుకోవాల్సి వస్తుంది అందువల్ల ఎవరైనా పిల్లలు ఒకవేళ సీజీలో జాయిన్ అయినా మీరు అడగండి మీ టీచర్స్ని సార్ భవిష్యత్తులో ఇలాగ ఎకనామిక్స్ అడ్వాన్స్ వెళ్తే మ్యాథమెటిక్స్ ఉంటాయి కదా ఏ మ్యాథ్స్ చదవాలి అడగండి ఇంటర్మీడియట్ మ్యాథ్స్ మొత్తం చదవకలేదు అప్పుడు మీరు అప్పుడు వాళ్ళు చెప్తారు బాబు ఈ టాపిక్లు చదువు చెప్పించుకోవర్త తను చెప్పించుకోండి ఏమో బోల్డ్ బోల్డ్ సమయం ఉంది మీ దగ్గర అదొక మార్గం ఇది చేశాక మీకు ఎక్కువ మంది ఏంటంటే ఇటు కామర్స్ రంగంలోకి వచ్చాక ఎకనామిక్స్ ఇవన్నీ చదివాక మ్యాథ్స్ కంటెంట్ చదివాక కొద్దిమంది స్టాటిస్టిక్స్ అవన్నీ కూడా మంచి ఇష్టం అవుతాయి అయితే ఇందులో ఏంటంటే సీఏసిఎస్తో ఒకవేళ అవ్వకపోయినా మీరు మామూలుగా ఎంఈసి సీఈసీ చేశారు బయటకు వచ్చారు నా ఆప్షన్లు ఏముంటాయి ఐడియా వస్తుంది ఫస్ట్ ఫస్ట్ ఏంటి మీరు ఎక్కువ మంది ప్రో చేసేది బేకామ్కి వస్తారు ఇప్పుడు బేకామ్ కూడా ఏంటి రకరకాల రూపాల్లో అంటే స్పెషలైజేషన్స్ బేకామ్ అని బేకామ్ జనరల్ అని బీకామ్నే బీకామ్ జనరల్ అంటాం లేకపోతే బీకామ్ కంప్యూటర్స్ అనే ఉంది ఎవరైనా పిల్లలు కంప్యూటర్స్ తీసుకోవాలనుకుంటే మీరు ఒకటే ఆలోచన చేసుకోండి మ్యాథమెటిక్స్లో కనీసం నాకు కొంచెం స్ట్రాంగ్గా ఉంటేనే ఆ కంప్యూటర్స్ ఆప్షన్ చేసుకోండి కానీ లేకపోతే మామూలు బీకామ్ చేయండి తప్పేం లేదు ఇంక ఇది కాకుండా చాలా స్పెషలైజిషన్లు వస్తున్నాయి నా నేను చెప్పేది ఏంటంటే బీకామ్ కంప్యూటర్స్ ఎప్పుడు తీసుకోవాలంటే మీరు ఎంఈసిగా ఉండి మ్యాథ్స్ కూడా నేను లైక్ చేస్తేనే తీసుకోండి లేకపోతే తీసుకోకండి మళ్ళీ మీకు అక్కడ కంప్యూటర్ సబ్జెక్ట్స్లో కొంత లాజిక్స్ ఉంటాయి అది కష్టమైందని తెలిసి ఎందుకు తీసుకోవాలి అంటే మీకు చాలామంది ఏమనిపిస్తుంటే ఆశ కంప్యూటర్స్ రేపు పొద్దున్న సాఫ్ట్వేర్ కన్వర్ట్ అవ్వచ్చు కంప్యూటర్ ఉద్యోగాలు ఎక్కువ ఉన్నాయనే ఫీలింగ్ ఉంటుంది సో అలాగని మీరు కష్టమైన దాంట్లో వేసి చేయలేకపోయారు అనుకోండి మీరు ఆ క్లాస్ రూమ్లో అందరిలో చివరి ఉండి మీకు ఉద్యోగ అవకాశం ఎలా వస్తుంది మీ మార్కులు బాగోపోతే అంటే కంప్యూటర్స్ సైన్స్ బీఏకామ్ కంప్యూటర్స్ చదివితే ఉద్యోగం రాదు బేకామ్ కంప్యూటర్స్ బాగా చదివితే ఉద్యోగం వస్తుంది ఇదొకటి దీంతోపాటు మీరు ఏం చేయాలంటే బీకామ్తో పాటుగా ఎక్కువ మంది ఇప్పుడు కామర్స్ రంగం అయిపోయాక ఎక్కువ మంది లాని ఇష్టపడతారు వాళ్ళు బిఏఎల్ ఎల్ఎల్బి బీబీఎల్ ఎల్ఎల్బి అలాగే వెళ్తారు అలా ఉంది మీకు ఇప్పుడే డిసైడ్ అయిపోయారు అనుకోండి ఐదేళ్ళు ఇంటిగ్రేట్ కోర్స్కి వెళ్ళిపోండి మీ ఒక సంవత్సరం కలిసి వస్తే ఎందుకు మీరు డిగ్రీ మూడేళ్ళు లా మూడేళ్ళు అంటే ఆరేళ్ళు అవుతుంది ఐదేళ్ళు చేసుకుంటే సరిపోద్ది అయితే మీరు వెళ్ళేటప్పుడు మీరు చూసుకోవాల్సింది ఏంటంటే భాష మీద కమాండ్ ఉండాలి కొంచెం లాజిక్స్ ఆర్గ్యుమెంటల్ లాజిక్స్ మ్యాథమెటికల్ లాజిక్స్ కన్నా ఆర్గ్యుమెంటల్ లాజిక్స్ బాగుండాలి ఇది ఉండే మీరు చిన్న చిన్నపిల్లలు పిల్లలు కూడా సగ్గ మీరు ఫ్యామిలీతో మీ తల్లిదండ్రులతో ఆర్గజ్ చేసినట్టు మంచి లాజిక్ చెప్తారు మీ పేరెంట్స్ చెప్తారు అడిగితే అరే నువ్వు లాజిక్ చాలా ఏది మాట అంటే మంచి లాజికల్గా మాట్తున్నావు చేయరా లా చేయని వాళ్ళు ఏదైనా బాధ అదిరిపోద్ది అంటారు మీ టీచర్స్ చెప్తారు సో అది మీకు ఏంటంటే అరే లాకెళ్తే ఎలా ఉంటుంది కదా ఏదైనా బాగా చదివితే అద్భుతంగా ఉంటుంది అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఈరోజు లా కోర్సెస్ ఎలా అయిపోయినాయి అంటే బిఎల్ఎల్బి లాంటివి మీరు మంచి యూనివర్సిటీల్లో మంచి మంచి యూనివర్సిటీలో చేస్తే కొంచెం లీడింగ్లో ఉన్న మంచిగా చేస్తే కంపెనీ వచ్చి రిక్రూట్ చేసుకుంటుంది మిమ్మల్ని తీసుకెళ్ళి కంపెనీ తన కార్పొరేట్ ఆఫీస్లో పెట్టుకుంటుంది కంపెనీకి ఏంటి అవసరం ఒకప్పుడు తన కేసులన్నీ ఎంఎన్సీస్ అన్నీ బయట లాయర్స్కి ఇచ్చాయి ఇప్పుడు అలా కాకుండా వాళ్ళే వ్యవస్థను పెట్టుకున్నారు సో అంటే ఒక కేసు డీల్ చేయాలన్నా ఫస్ట్ కంపెనీ నుంచి మీరే చూస్తారు అది కాకుండా కంపెనీ చేసే అగ్రిమెంట్స్ ఉంటాయి వాళ్ళ వెండార్స్తో కావచ్చు వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్తో కావచ్చు కస్టమర్స్తో కావచ్చు ఆ అగ్రిమెంట్ ఫ్రేమింగ్ అంతా మీరే చేస్తారు సో అందువల్ల మీకేంటి ఒక కంపెనీలో మీరు జాయిన్ అయితే హయ్యర్ ఆఫీస్లో ఉంటారు లా లా స్పెషలైజేషన్ ఉంటే మీరు అయ్యర్ ఆఫ్స్లో ఉంటారు సో అది కాకుండా మీకు లా సంబంధించి ఏమన్నా గవర్నమెంట్ పోస్టులు ఉన్నాయనుకోండి అవకాశాలు అన్నీ ఉంటాయి దీంతోపాటుగా ఇంకోటి ఏంటి మీరు ఎకనామిక్స్ అయ్యి చేసుకున్నారు రేపు పొద్దున ఎకనామిక్స్ బాగా నచ్చింది అనుకోండి ఆ బ్యాచిలర్స్లో బీఏలో బీఎస్సీలో కూడా ఎకనామిక్స్ పెట్టుకునే కాంబినేషన్ ఉంది కొద్దిగా ఎక్కువ మంది బీఏ కాంబినేషన్స్ పెడతారు సో ఇందులో మీరు బాగా వెళ్ళాలనుకోండి మంచి కాలేజీ సెలెక్ట్ చేసుకోండి ఎకనామిక్స్ ఎంజాయ్ చేస్తా అంటే ఎకనామిక్స్కి అద్భుతమైన అద్భుతమైన ఉన్నాయి ఎందుకంటే చాలా తక్కువ మంది ఉన్నారు మీరు అందుకే ఎప్పటికీ గమనించండి ఎప్పుడు నాకు బడ్జెట్ వచ్చింది అనుకోండి ఆ బడ్జెట్ మీద ఇమీడియట్గా రెస్పాండ్ వాళ్ళు ఎవరుంటారు యంగ్ జనరేషన్ చాలా తక్కువ మంది ఉంటారు ఆ బడ్జెట్ ఎలా ఉందో చాలా సీనియర్ వృద్ధులు వస్తారు ఎందుకంటే గతంలో మధ్యకాలంలో గ్యాప్ వచ్చింది ఆ ఎకనామిక్ సబ్జెక్ట్ మీద ఎక్కువగా వెళ్ళకపోవడం లేకపోతే అందరూ ఇటు ఈ ఇంజనీరింగ్కో బైబీసీకి వెళ్ళిపోవడం ఆ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కూడా ఎందుకంటే ఒక దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుంటాం ఒక ఎకానమీని దాన్ని మనం పూర్తిగా సమగ్రంగా తెలుసుకుని అర్థం చేసుకుంటాం చాలా గొప్ప విషయం అది మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్ బ్రెయిన్లో రన్ అవుతుంటాయి మీరు చెప్పగలగాలి ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ ఇవన్నీ ఏంటంటే కొద్దిమంది చేయగలుగుతారు అది మీరు చేయగలుగుతుంటే డెఫినెట్గా మీకు ఎకనామిక్స్ సూట్ అవుతుంది దాంతోపాటు మ్యాథమెటిక్స్ కమాండ్ కూడా పెట్టుకోండి ఇది కాకుండా మీరు దీని నుంచి వచ్చి మ్యాథమెటిక్స్ కాంబినేషన్ అనుకోండి స్టాటిస్టిక్స్ లాంటివి వాటికి వెళ్ళొచ్చు స్టాటిస్టిక్స్లో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఎక్కడ చూసినా అన్ని స్టాటిస్టిక్స్ ఎక్కడ ఒక రేపు పొద్దున్న ఫ్యూచర్లో మీరు స్టాటిస్టిక్స్ కమాండ్ అనుకోండి డేటా సైన్స్ కూడా వచ్చేయచ్చు ఇది కాకుండా మీకు ఈ డిగ్రీ అయిపోయేటప్పటికి మీరు కొద్దిమంది మళ్ళీ మీరు ఎంసీఏ కూడా చేయొచ్చు ఎంసీఏ అంటే మళ్ళీ మీ కంప్యూటర్స్ కాంబినేషన్ పెట్టుకున్న వాళ్ళు వస్తే మంచిది ఇలా రకరకాలుగా సిఈసికి ఎంఈసికి కూడా అవకాశాలు ఉంటాయి కానీ ఒకటి నేను చెప్పేది మీరు మ్యాథ్స్కి భయపడి సైన్స్కి భయపడి కామర్స్కి రాకండి ఇష్టంగా రండి ఎందుకంటే కామర్స్ మ్యాథ్స్ భయపడి కామర్స్కి వచ్చారు కామర్స్ అంటే ఏంటి మీరు వ్యాపార గణితం అది చేసినప్పుడు ఒక ట్రయల్ బ్యాలెన్స్ వేయాలి అకౌంటింగ్ మళ్ళీ మ్యాథ్స్ ఉంటుంది అక్కడ ఒక డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి ఒక కంపెనీ బ్యాలెన్స్ షీట్ వేయాలి సో ఇవన్నీ ఏంటంటే మీరు లెక్కల్లో మీకు అర్థమవుతుంటుంది కొద్దిమందికి అర్థమేటిక్ కంఫర్టబుల్గా ఉంటుంది మీరు సూట్ అవుతారు దాంతోపాటు కొంత సోషల్ కాంబినేషన్ పెడుతున్నాం కాబట్టి ఇటు ఎంఈసి సిఈసి ఇప్పుడు ఎంఈసీకి వచ్చారు అనుకోండి ఓన్లీ ఎకనామిక్స్ ఓటే ఉంటుంది మీరు అదే మళ్ళీ సీఈసీకి వచ్చారు సోషల్ సబ్జెక్ట్స్ రెండు ఉంటే మ్యాథమెటిక్స్ ఒకటి ఉంటుంది సో అందువల్ల ఏంటంటే అవకాశాలు చాలా ఉన్నాయి దీంతో పాటుగా మనం ఇందాక మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇటు బైపీసీ ఎంపీసీకి ఎలాగైతే ఒక లిటరేచర్కి వచ్చే అవకాశం ఉందో మీకు ఉంటుంది అవకాశం అలాగే ఒక మాస్ కమ్యూనికేషన్కి వచ్చే అవకాశం ఉంటుంది ఇది కాకుండా మీరు బీబీఏ అవకాశం ఉంటుంది ఇంకా కొత్తగా ఏంటంటే ఇండియాలో ఈ మధ్యన చాలా కాలేజీల్లో మనకు కూడా స్టార్ట్ అయిపోయింది బాగా ఈ ఎంఈసి సిఈసి నుంచి వచ్చిన పిల్లలకి డేటా సైన్స్ ఆప్షన్స్ కూడా ఇస్తున్నారు అంటే బీఎస్సీలో డేటా సైన్స్ ఆప్షన్స్ అది ఎంత గొప్ప అవకాశం అంటే మీరు ఎంఈసి చేసుకున్న బీఎస్సీ డేటా సైన్స్ వచ్చారనుకోండి అసలు మూడేళ్ళు మీ చదువు అయిపోగానే మంచి క్యాంపస్ ప్లేస్మెంట్లు వస్తున్నాయి పిల్లలకి మీరు మీ మీ చుట్టుపక్కల ఉండేట వాళ్ళు ఎవరైనా ఈ మధ్య కాలంలో డిగ్రీలో మూడేళ్ళ కోర్సు ఎంఈసి చేసి డేటా సైన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది అడగండి వాళ్ళు ఎంత వాళ్ళ యొక్క వార్షిక వేతనం ఎక్కడ స్టార్ట్ అయ్యిందో అడగండి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి తెలియక జాయిన్ అవ్వట్లేదు సో మీరు ఏం చేయాలంటే ఒకసారి వచ్చాక మీరు రిజల్ట్స్ వచ్చాక లేకపోతే రిజల్ట్స్ రాకముందే మీకు తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవ్వండి సార్ ఇంకేముందంటే వాళ్ళ ఇంట్లో ఉంటారు కదా ఇది చూసుకొని ఇంకా అవకాశాలు ఏమైనా మీకు డౌట్గా ఉంది ఎవరినైనా అడగండి ప్రొఫెషనల్స్ని అడగండి తెలుసుకుని ఏదో నాకు ఏపీసీ రాక ఎంపీసీ రాక నేను సిఈసీకి వచ్చినటువంటి నిరాశలకి లేకుండా మీరు తీసుకున్న శుభ్రంగా చదవండి చదివి ఈ నాలెడ్జ్ ఎందుకంటే ప్రతి స్టేజ్లోనే మీకు ఉపయోగపడుతుంది సో ఇవన్నీ వల్ల మీకు టోటల్గా మీరు ఒక మంచి కెరీర్ని పెట్టుకోవచ్చు సో నాకు తెలిసి ఈ యొక్క మీ కామర్స్ గ్రూప్కి సంబంధించి నేను మీకు అన్నీ చెప్పాలనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి